ప్రజల తీర్పును శిరసా వైస్తానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్న అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తున్నారు. కులం మతం అన్న గోడలను దాటి పంజాబ్ ప్రజలు తమ తీర్పునిచ్చారు. పంజాబీయత్ స్ఫూర్తిని చాటారు అంటూ కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్వీట్లో పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఓడిపోయారు. పటియాల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అమరేందర్ సింగ్ ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. చాలా కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన అమరేందర్ సింగ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేశారు. అంతర్గత కుంభలాటల నేపథ్యంలో కాంగ్రెస్ను వేడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీని తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా చివరికి సొంత పార్టీ పెట్టుకుని పరాజయం మూటగట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటే గత సంవత్సరం 10,143 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ సంఘాలు ఈ నెల 12న ఆందోళనకు దిగుతున్నాయన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు నిన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు. పంజాబ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆమ్ ఆద్మీకి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆమ్ ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడి హోదాలో నేను ఆమ్ ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నా. సీఎం అభ్యర్థి భగవంత్ మాన్కి కూడా శుభాకాంక్షలు. మున్ముందు మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ప్రజల ఆకాంక్షలను చేరువవుతారని భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నాను. మా కూటమిని నమ్మి మాపై నమ్మకం ఉంచిన లక్షలాది మంది పంజాబీలకు రుణపడి ఉంటాం. ప్రజలు మాకు ఏ స్థానాన్ని ఇచ్చారో ఆ స్థానంలో ఉంటూ వారికి సేవ చేస్తామంటూ సుఖ్బీర్ సింగ్ బాదల్ హామీ ఇచ్చారు. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక ఫలితాలు వెలువడుతున్న గురువారం నాడు పార్టీలకు ఈసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రాష్ట్రాల్లో విజేతలు వేడుకలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ప్రస్తుతం పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని పరిగణలోకి తీసుకోవడం వల్లే విజయోత్సవాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అంతకుముందు కరోనా మహమ్మారి కారణంగా విజయోత్సవ వేడుకలపై నిషేధం విధించామని, ఇప్పుడు పరిస్థితులు మారటంతో ఆ ఆంక్షలను సడలించామని తెలిపింది. మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు. శాసనసభలో సంక్షేమ పథకాల పద్దుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడారు. అధ్యక్ష మీకు ధన్యవాదాలు. ఈ సెషన్లో మరి బడ్జెట్ కేటాయింపులు చూసుకుంటే 2,56,900,958 రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం మరి సంపద పెంచుకుంటూ ఏ విధంగా ముందుకు పోతుందో చాలా స్పష్టంగా మరి చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మహిళా సంక్షేమం విషయం మీద నేను, ఎందుకంటే డిమాండ్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష, కేవలం మహిళలు విద్యార్థుల గురించి మాట్లాడే విషయం మాత్రమే నేను మాట్లాడతాను. మన సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో లింగ వివక్ష చాలా తీవ్రమైనది అధ్యక్ష. మహిళలు అడుగడుగున నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు నేటికీ మహిళలకు అందని ద్రాక్షల్లాగే ఉన్నాయి. విద్య, ఉపాధి, వ్యాపారం, రాజకీయం వంటి అంశాల్లో మహిళలను మన సమాజం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ వివక్షను, ఈ లింగ అసమానతలను లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వినూత్న రీతిలో అనేక పథకాల రూపకల్పన చేశారు. మరి మహిళాభివృద్ధి విషయంలో అటు సంక్షేమం, సంరక్షణ, భద్రత ప్రాధాన్యత అంశాలుగా కేసీఆర్ పాలన కొనసాగుతూ ఉన్నది. సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ,
చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పిస్తూ దేశాన్ని ఆదర్శంగా దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది మన రాష్ట్రం తెలంగాణ మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెచ్చిన పథకాలు మహిళా సాధికారత సాధించడంలో భూమికగా మారయనడంలో అతిశయోక్తి లేదు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ రోజు మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా షీ టీమ్లు పెట్టాలనే ఆలోచన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి చేస్తుంది అంటే దాని గమనించాల్సిన అవసరం ఉంది మహిళలు సహాయార్థం సఖీ కేంద్రాలతో పాటు అన్ని జిల్లాలలో భరోసా కేంద్రాలను కూడా ప్రారంభించడం పురుషులకు దీటుగా మహిళలను అభివృద్ధి పట్ల కేసీఆర్ చూపిస్తున్న ప్రాధాన్యం అందరూ కూడా ఆచరణీయంగా అనుసరణీయంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను లక్ష్యం గతంలో మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు అన్ని రకాల ఆంక్షలు సంకెళ్ళు తెంచుకొని నేడు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు నేడు మహిళలు విద్య వైద్యం సామాజిక సాహిత్య సాంకేతిక పారిశ్రామిక పాత్రికేయ క్రీడ రాజకీయ అంతరిక్ష రంగాల్లో కూడా మరి సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు విజయాలు సాధిస్తా ఉన్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు మహిళలు విద్యావంతులైతేనే యావత్తు జాతి విజ్ఞానవంతమవుతుందని నమ్మిన నాయకులు కాబట్టే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రోజు మరి బాలిక దశలో ఉన్నప్పటి నుంచే మహిళల పట్ల ఒక గొప్ప ఆలోచనతోని బాలికలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ అంటే గురుకుల పాఠశాలలు అదే విధంగా కళాశాలలు తీసుకురావడమే కాకుండా ఈ బడ్జెట్ లో మేమందరం సంతోషించే విధంగా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ ని ఈ రోజు మహిళా విశ్వవిద్యాలయంగా మార్చడానికి మరి నిర్ణయం తీసుకున్నందుకు చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప విషయం అని చెప్పి గర్విస్తూ చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈ కేవలం విశ్వవిద్యాలయమే గుర్తించడమే కాకుండా ఈ బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించినందుకు మా మహిళల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి ముఖ్యంగా దళితులు గరిజనులు మైనారిటీలు మరి అన్ని వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకు చదువు మధ్యలో మానివేయకూడదనే ఒక గొప్ప ఆలోచనతోని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం 46 మహిళా రెసిడెన్షియల్ కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా అందులో 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను పీజీ కోర్సులుగా మరి అప్గ్రేడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అధ్యక్ష మరి మహిళల పట్ల ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికున్న శ్రద్ధ దీన్ని బట్టి తెలుస్తా ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ కృషిని మన 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించడం అనేది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సైతం మరి 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు వాళ్ళకి కావాల్సిన హెల్త్ అండ్ హైజీనిక్ కిట్స్ అందించడమే కాకుండా ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించే మరి దిశగా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని మరి ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు విద్య అందించే విషయంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అన్న విద్యార్థులకు ఈరోజు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మరి ఆడపిల్ల పెళ్లికి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడతా ఉంటారు మరి అమ్మాయి పెరుగుతుందంటేనే వాళ్ళలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఈరోజు మరి బాల్య వివాహాలు ఈ రాష్ట్రంలో లేవని చెప్పడానికి గర్విస్తా ఉన్నాను అధ్యక్ష ఇదొక మైలురాయి దాటినట్టుగానే మనం భావించాలి అధ్యక్ష ఎందుకంటే పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్ అంటే ఫైనాన్స్ కంపెనీలు కానీ నాబార్డ్ లాంటి సంస్థలు కానీ ఆర్బీఐ కానీ ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ చేయాలనుకున్నప్పుడు మరి ఎన్నో కొలమానాలు ఉంటాయి అందులో ఇదొక కొలమానం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 10 లక్షల మంది కుటుంబాలకి తల్లులకి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మరి 116 రూపాయలు అందించడం అంటే ఇది దేశంలో ఎక్కడ జరగలేదు అధ్యక్ష కేవలం మన ముఖ్యమంత్రి గారి దార్శనికత వల్ల ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం దేశంలో ఎక్కడ లేని పథకాన్ని తీసుకురావడం మా మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆడపిల్లల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఒక గొప్ప గౌరవ భావం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష అంతటితో ఆగలేదు వారి ఆలోచన పెళ్లి అయిన తర్వాత కూడా
ప్రతి అవసరానికి అమ్మాయిల ప్రతి అవసరానికి ఒక పథకం ఆలోచించి ఆ పథకం ద్వారా ఈరోజు అమ్మాయిలను ఆదుకుంటున్న సందర్భం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా మరి గర్భం దాల్చిన మహిళల కోసం అంగన్వాడీ సెంటర్ల ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తూ ప్రతిరోజు పాలు గుడ్లు అందించడమే కాకుండా మరి ఒకప్పుడు ఈ కేంద్రాలు ఈ రాష్ట్రంలో 56% మాత్రమే నడుస్తూ ఉండేవి అక్కడ పోషకాహారం అందేది ఈ రోజు రాష్ట్రంలో 100కు 100% కేంద్రాలలో పౌష్టికాహారం అందించడమే కాకుండా మరి ఈ రోజు అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్న పిల్లలకు కూడా పౌష్టికాహారం అందిస్తూ 6 సంవత్సరాల వరకు వారికి కిండర్ గార్డెన్ స్కూల్ లాగా ఎట్లయితే హైదరాబాద్ లో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి ధనవంతుల పిల్లలకి మరి ఎట్లయితే కిండర్ గార్డెన్ ఉంటుందో అలాగే ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గుడాలు కావచ్చు తండాలు కావచ్చు ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు మరి కిండర్ గార్డెన్ లాంటి ఒక అంగన్వాడీ సెంటర్ నిర్వహించడం అనేది పేద మహిళలకు పేద పిల్లలకు ఒక వరంగా భావించవచ్చు అధ్యక్ష అదే విధంగా ఈ రోజు గర్భంతో ఉన్న మహిళ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోవాలంటే తాండాలలో గుడాలలో ఉన్న వాళ్ళకి వసతి కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా దేశంలో ఎవరు కూడా ఇంత గొప్పగా ఆలోచించారు అధ్యక్ష మహిళల పట్ల ఆలోచన ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో అమ్మఒడి పథకం కింద 300 వాహనాలు ఏర్పాటు చేసి ఏ టైంలో అంటే ఆ టైంలో మరి ఆ వాహనాలు అందుబాటులో ఉండే విధంగా అమ్మాయి గర్భంతో ఉన్నప్పటి నుంచి బాలింత వరకు కూడా ఈ వాహనాన్ని ఉపయోగించుకునే విధంగా 102 అనే వాహనాన్ని తీసుకురావడమే కాకుండా ఏ గూడెంలో ఉన్నా ఏ తాండాల్లో ఉన్నా ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా పురిటి నొప్పులు వస్తే ఒక ధైర్యం తల్లికి తండ్రికి 102 నంబర్కి ఫోన్ కొడితే ఆ వాహనం వారిని తీసుకొని మరి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆవిడ ఆ అమ్మాయి కాన్పోయిన తర్వాత మళ్ళీ ఇంటి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయే వాహనం ఈరోజు 102 వాహనం ఈ అమ్మఒడి పథకం ద్వారా ఒక గొప్ప ధైర్యాన్ని ఈరోజు మరి గూడాలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి మన సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉస్నాబాద్ రహదారులపై బైఠాయించి విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల రూపాయలతో రెడ్డి కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఐలిని మల్లికార్జున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. రెడ్డిల సమస్యల కోసం ఆలోచన చేయడం లేదు. అనేక మంది రెడ్డి నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సార్లు డిమాండ్ చేసినా కూడా వినతిపత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజున రెడ్డిని అడుగుతున్నాం. ఈ అసెంబ్లీ సమావేశంలోనే రెడ్డి కార్పొరేషన్ కోసం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 2 దాదాపు 5000 కోట్ల రూపాయలతో
కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్డిలను ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రెడ్డిలను కనుక విస్మరిస్తే భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రెడ్డి సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం దిగుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సిద్దిపేట జిల్లా పక్షాన కూడా రానున్న రోజులలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా అధికారుల దృష్టికి అదేవిధంగా ప్రభుత్వం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కాకపోతే మాత్రం భవిష్యత్తులో రెడ్డిలంతా తిరుగుబాటు తప్పని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చారు. రెడ్డి కార్పొరేషన్ పాదయాత్ర సందర్భంగా ఇస్తామని చెప్పి దాన్ని అక్కడే ఉంచారు కాబట్టి మీరు ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఎన్నికలలో కూడా మరి చెప్పడం జరిగింది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా ఇంకా నిరుపేదకు రెడ్డి కుటుంబాలు చాలా ఉన్నాయి మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఒకవేళ ఈ అసెంబ్లీలో కనుక మరి చర్చించకుంటే రెడ్డిల గురించి దానికి తిరుగుబాటు తరం అనేది